వారు చేసినవి చేయనివి గొప్పలు చెప్పుకుంటున్నారు. అందులో ఒక యాడ్ని చూసి నేను నిజంగా షాక్ అయ్యాను. ఆ టెలివిజన్ యాడ్లో చెప్పిన ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం చేసిన పనే, కానీ స్టిక్కర్ మాత్రం చంద్రబాబు నాయుడు గారిది. ఆ యాడ్లో ఏముంటుంది, నాన్న మనకి చంద్రన్న ఇల్లు ఇచ్చాడు, చంద్రన్న ఇల్లు ఇవ్వాల, చంద్రన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇల్లుని తన స్టిక్కర్ వేసుకున్నాడు, ఎల్ఈడి బల్బులు ఇచ్చాట. ఎల్ఈడి బల్బ్స్ అన్నది ఉజాలా పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది. ఇల్లు అన్నవి పట్టణ ఇల్లు, అవి పిఎంఏవై పథకం కింద ఇచ్చినవి. మరి ఆ ఇంట్లో మనకి టాయిలెట్ నిర్మాణం కూడా చేశారని చెప్పారు, అది స్వచ్ఛ భారత్ కింద చేసింది. సో ఇలా ప్రతి యాడ్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా కాపీ కొట్టింది. మరి కాపీ కొట్టి పరీక్షలు ఏమైనా పాస్ అయ్యారో నాకు తెలియదు, కానీ మరి దాన్ని కూడా ముందుగానే తనదైనటువంటి పచ్చముద్రను వేసుకోవటానికి ప్రయత్నించారు. కాకపోతే ఇన్ని అక్రమాలు చేసి కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంత అయ్యేలా వారి పరిస్థితి ఉన్నది. తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కూడా రావటం లేదు, అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. సో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే స్థితిలో ఉన్నది.